త్రిస్వాతం పవన్ కళ్యాణ్ పై కేంద్ర మంత్రి సుజనా చౌదరి అలాగే టీడీపీ ఎంపీలు కేసినేని నాని కొనకళ్ళ నారాయణ తదితరులు చేసిన విమర్శలను సమర్థిస్తారా అంటే వాళ్ళు కేసీఆర్ కాళ్ళు కాకా పట్టుకోవడానికి సినిమాలు తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ అలా మాట్లాడారని అలాగే ఆరు నెలలకు ఒకసారి నిద్రలేస్తారని ఇలా అనేక విమర్శలు ఘాటైన విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ మీద టీడీపీ ఎంపీలు. వారి విమర్శలను సమర్థిస్తారా అని అడిగితే 23% మంది మాత్రమే టీడీపీ ఎంపీలకు అనుకూలంగాను మిగతా 77% మంది కాదంటున్నారు. ఈ కవితలు పరిచయం శ్రీ గోని ప్రకాశ్రావు, శాసనసభ మాజీ సభ్యులు, ఆర్టీసీ మాజీ చైర్మన్ శ్రీమతి గంగా భవానీ గారు, ఏపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసన మండలి మాజీ సభ్యురాలు. ఇక శ్రీ జీవన్ రెడ్డి గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, శాసన సభ్యులు, ఆర్మూర్ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నారు వారు. అలాగే అద్దేపల్లి శ్రీధర్, బీజేపీ నేత, ఏపీకి సంబంధించినటువంటి ప్రముఖులు వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ఇక ముందుగా ఈ ఒకవైపు సండ్ర కేసులో ఆసక్తికరమైన పరిణామాలు ఘట్టాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు పేరు పలుమార్లు ప్రస్తావించినట్లు, అలాగే జనార్దన్ అనే కొత్త క్యారెక్టర్, జనార్దన్ అంటే మరి ఎవరు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పనిచేసే టీడీ జనార్దనా లేక ఇంకెవరైనా ఉన్నారా, వారి పేర్లు కూడా ప్రముఖంగా రావటం, ఇదంతా కూడా ఒకవైపు జరుగుతూ ఉంటే మరోవైపు టీడీపీ ఎంపీలకి పవన్ కళ్యాణ్కి మధ్య జరుగుతున్నటువంటి కొత్త వాగ్యుద్ధం అనండి, విమర్శల దాడి అనండి, చాలా కొత్త మలుపు తిరిగింది. ఇంతవరకు పవన్ కళ్యాణ్పై టీడీపీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ నేతలు కానీ విమర్శించడానికి సాహసించని పరిస్థితి నుంచి చాలా ఘాటైన పదునైనటువంటి వ్యాఖ్యలు చేశారు కేసీనేని నాని కానీ. అయితే అంతకుముందు ఎంపీ చంద్రబాబు గారి జోలికి వెళ్ళలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ ఎంపీల మీద, తెలుగుదేశం ఎంపీల మీద, బీజేపీ ఎంపీల మీద విరుసుకుపట్టడంతో వారు అంతకంటే ధీటుగా ఘాటుగా సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. వారు ఆరు నెలలకోసారి నిద్రలేస్తామని ఇట్లా రకరకాల విమర్శలు చేశారు. మరి ఈ విమర్శల్ని అయితే హోంమంత్రి చంద్రాజప్ప మాత్రం పవన్ కళ్యాణ్ జోలికి వస్తే ఊరుకోనన్నారని కథనం వచ్చింది. అలాగే చంద్రబాబు గారు కూడా పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళొద్దని అన్నప్పటికి కూడా వెళ్ళారు ఎంపీలు వెళ్ళడం, ఇవన్నీ కూడా కొత్త పరిణామాలకు దారితీస్తుందా, ఏమవుతుంది పవన్ కళ్యాణ్ వర్సెస్ టీడీపీ ఎంపీలు ఈ పరిణామ క్రమంలో, మరి ఎవరు ఎవరు వాస్తవం ఎవరు కాదు? ప్రకాశ్ గారు మీరేమంటారు ఈ పవన్ కళ్యాణ్ ఉదంతంలో? పవన్ కళ్యాణ్ గారు అటు టీఆర్ఎస్ ఎంపీల నుంచి ఇటు వీళ్ళ నుంచి ఇద్దరి నుంచి విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి రావటం, దీనిపైన మీ విశ్లేషణ? అతన్ని నిన్న ఇచ్చిన పత్రిక ప్రకటన మాత్రం స్క్రిప్ట్ లెక్కనే ఒక రాసి చదివినట్టు ఉంది కానీ ఏదైతుందో ఎవరో చెప్పి, బట్ రెండు వైపులు ఏదైతుందో వ్యతిరేకతను ఎక్కువ తెచ్చుకున్నాడు, ఇటు టీఆర్ఎస్ నుంచి కానీ అటు టీడీపీ నుంచి కానీ. న్యాయంగా చెప్పాలంటే ఏదైతుందో, తను ఒక పార్టీ నిర్మాణం చేయలేదు, ఎలక్షన్లో క్యాంపెయిన్ చేశాడు. ఇప్పటి వరకు కనీసం దాని వైపు ఏదైతుందో ఒక కదులుతున్నట్టు కూడా కనిపించలేదు. మరి విమర్శించినప్పుడు ఎక్కువ విమర్శించాలనుకుంటే బీజేపీని విమర్శించాలి, తను బీజేపీని ప్రశ్నించాలి. ఎందుకంటే మోడీ గారితో అహ్మదాబాద్లో కలవడం కానీ ఇక్కడ పబ్లిక్ మీటింగ్లో కానీ మోడీ గారు ఏదైతుందో చాలా. పవన్ కళ్యాణ్ సరే, పవన్ కళ్యాణ్ తర్వాత టీడీపీ ఎంపీల రియాక్షన్ తప్పదండి. టీడీపీ ఎంపీలు ఈ దశలో మరి పవన్ కళ్యాణ్ అనే అతను టీడీపీ గెలవడానికి కూడా కారణభూతుడయ్యాడు కదా. డెఫినెట్లీ గెలవడానికి కారకుడైనా, ఏదైతుందో కొడితే ఏదైతుందో మెడబట్టకపోతే ఏం చేస్తుంది అనేది, అటువంటి విమర్శలు ఏదైతుందో, గోడలు చూస్తుండరా పార్లమెంట్ సభ్యులు అనేది అవుతుందో కేసీనేని గారి నుంచి వ్యక్తిగతంగా అంటే ఏదో అక్కసున్నట్టుగా ఆయన టీడీపీ గారికి ఏదైతుందో సపోర్ట్ చేస్తే ఇతను గొడవ చేసి టికెట్ తెచ్చుకున్నాడు అనే ఉద్దేశంతో ఏదైతుందో ఇంపార్టెంట్ గా చాలా ప్రిస్టేజ్ గా తీసుకున్నాడు తను, తో దాన్ని ఏదైతుందో జీర్ణించుకోలేకేదైతుందో అన్నట్టుగా కనిపించింది కేసీనేని గారి నుంచి. తో ఆయనకు తప్పలేదు, ప్రజా లైఫ్ లో ఉన్నప్పుడు ఏదైతుందో పార్లమెంట్ అతను పవన్ కళ్యాణ్ గురించి ఎలక్షన్ లో రేపు ఇంకా నాలుగేళ్లకు ఎలక్షన్ వస్తుంది ఎవరేమనుకున్నా కూడా ఒక వ్యక్తిత్వం ఏదైతుందో, వ్యక్తిత్వం మీద దెబ్బ కొట్టినప్పుడు అతను మాట్లాడకపోయేది ఉంటే ఏదైతుందో ప్రజలు చులకనైతాడు. ప్రజాలు ఉన్నప్పుడు కూడా గొడవ అయ్యి చిరంజీవి మీద చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసి బయటకు వచ్చి పెద్ద ఎత్తున ఎక్కడ కాంట్రవర్సీ జరిగింది. పీఆర్పీలో చేరిన వెంటనే మళ్ళీ ఆల్మోస్ట్ ఆల్ చాలా తక్కువ రోజుల్లోనే టీడీపీలో చేరాడు. చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్ కి ఏదైతుందో బస్సులలో తరలి వచ్చారు. నేను అనుకుంటున్న అప్పుడున్న టాక్ లో ఏదైతుందో కొన్ని కరోడ్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు అంటే ఒక చేరిక కోసమే వాళ్ళకి ఏదైతుందో అన్ని ఏర్పాట్లు చేసిందని చేసి చేశాడు. ఏమైనా కూడా నానిగారు ఏదైతుందో అన్రీజనబుల్ గా ఏం మాట్లాడలేదు, ఈయన యాక్టివ్ గా ఉన్నాడు. అక్కడ ఉండే కాన్స్టిట్యూన్స్ ఇష్యూలో కూడా ఏదైతుందో చూసినప్పుడు పార్లమెంట్ లో కానీ ఆయన రిప్రజెంటేషన్ కానీ ఒక బిజినెస్ మ్యాన్ గా మాత్రం బిహేవ్ చేయడం లేదు. ఇంకోటి వ్యాపారస్తులు రాజకీయాల్లో రావద్దు అనేది ఇక్కడ లేదు. అక్రమ వ్యాపారాలు ఓ దొంగ సారనా లేకపోతే ఇసుకనా ఇటువంటి మాఫియాలు చేసేదైతుందో వచ్చిన వాళ్ళని మనం వ్యతిరేకించవచ్చు. ఒకటండి పవన్ ఇంకా 4 సంవత్సరాలకు ఎలక్షన్ ఉంది, అప్పటికి ఎటువంటి మార్పులు వస్తాయో. టీడీపీకే నెగటివ్ వచ్చింది అనుకోండి, నెగటివ్ వచ్చినప్పుడు ఏదైతుందో ఆ నెగటివ్లు ఏదైతుందో
ఇతను పోయి ప్రచారం చేసినా పవన్ కళ్యాణ్ చేసినా ఏదైతుందో వర్కౌట్ కాదు. సపోజ్ నెగటివ్ లేనప్పుడు ఏదైతుందో డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. మనం చూసాం 78లో ఇందిరాగాంధీ గాలి, 83లో ఇందిరాగాంధీ స్వయంగా ఒక్కొక్క కాన్స్టిట్యూషన్ 160 ఇక్కడ ఇక్కడ ఏమన్నా ఇంకా వేరే కోణాలు ఏమన్నా ముందుకొస్తాయి? డెఫినెట్లీ కొంచెం కాస్ట్ వార్ కూడా దీంట్లో ఏదైతుందో కౌంట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ కాస్ట్ వార్ కూడా డెఫినెట్లీ అక్కడ అక్కడ ఆంధ్రలో ఏదైతుందో రాయలసీమలో ఏదైతుందో ఫ్యాక్షన్ రాజకీయాలు లేవు, కోస్టల్ జిల్లాలో ఏదైతుందో కుల రాజకీయాలు. ఈసారి బాగా సపోర్ట్ వచ్చింది కదా? వచ్చిందండి. మొన్న దేశానికి మొన్న ఎన్నికల్లో ఏదైతుందో జగన్మోహన్ రెడ్డి చేసిన కొన్ని తప్పుల వల్ల కూడా అక్కడ రఘురామరాజు గారు కానీ ఇక్కడ ఏదైతుందో మన ఈ పీవీపీ ఏదైతుందో దాంట్లో ఉండే వైఎస్ఆర్పీలో వాళ్ళు అడిగిన ఒక సీటు ఆ కాన్స్టిట్యున్సీలో ఏదైతుందో 7 సెగ్మెంట్ లో ఒక కమ్మ అడిగారు. మైలవరం మీద కమ్మ బేస్డ్ అదేదైతుందో, అలాగే ఏదైతుందో రఘురామరాజు గారు ఒక సీట్ అడిగారు. ఇవ్వనప్పుడు వాళ్ళు 100 కోట్లు 80 100 కోట్లు ఖర్చు పెట్టుకోవడానికి రెడీ ఉంది. వాళ్ళకు సీట్ ఇవ్వనప్పుడు ఏదైతుందో వాళ్ళు డిఫర్ అయ్యారు. దాని వ్యతిరేకత వచ్చింది. గంట బ్యాచ్ ఏదైతుందో జగన్ గారితో చర్చించారు, దివాకర్ రెడ్డి గారు చర్చించారు, వాళ్ళందరూ చేర్చుకోకపోవడం జగన్ గారికి ఏదైతుందో మైనస్ అయ్యింది. అంతే తప్పితే ఏదైతుందో మొన్నటి ఎన్నిక డెఫినెట్ పవన్ కళ్యాణ్ ఏదైతుందో బీజేపీ లేని తెలుగుదేశం బెనిఫిట్ అయింది. కానీ 4 సంవత్సరాల తర్వాత ఏదైనా మార్పు జరగచ్చు. ఆ పవన్ కళ్యాణ్ రోల్ ఎట్లా ఉంటుందో కాంప్రమైజ్ కూడా కావచ్చు. అది కూడా జరగచ్చు. రైట్, బాలానగర్ నుంచి కౌశిక్ గారు లైన్ లో ఉన్నారు. బాలానగర్ నుంచి కౌశిక్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం. నిన్న టీడీపీ ఎంపీ రియాక్షన్ ఎట్లా ఉంది సార్? కౌంటర్ ఎన్కౌంటర్ అనేది ఉంది సార్. అంటే ఇక్కడ విషయం ఏంటంటే సార్, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్న సమయంలో కూడా ఎంపీలు పోరాడాలి అన్న మాట, వ్యాపారాలు తీసుకోవాలన్న మాట కొద్దిగా పెద్దట్టుగా అనిపించింది. అయితే ఈయనకు ప్రధానమంత్రి గారు మోడీ గారు ఎనీ టైం ఈయనకు డైరెక్ట్ గా ప్రవేశం ఉన్నది కదా, పోయి సార్ మా సంగతి ఏందని అడిగితే చెప్పేది. వీళ్ళని పట్టుకొని పోయి అడిగితే ఇవ్వకుంటే వీళ్ళు రానని నేను అన్నరా, మరి నేను లేదు పవన్ కళ్యాణ్ గారు ఏపీ స్టేట్ అవసరం లేదు, ఏపీకి మన ప్రత్యేక హోదా లేదని చెప్పేసి వీళ్ళ స్నేహితులు ఏమైనా చెప్పినరా. ఆ విధంగా చెప్పేసరికి ఒకటేసారి అటాక్ చేసేసరికి నేను బాగా అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట లోపల తప్పు లేదు కానీ అవతల వాళ్ళకి ఏదో తప్పు అనిపించింది. తప్పు అనిపించి కౌంటర్ జరిగింది. వాస్తవంగా ప్రజల లోపల ఇప్పుడు నేను హైదరాబాద్ నా హైదరాబాద్ లో నేను ముందు పెట్టి ఒక 20-30 ఇయర్స్ అవుతాను అక్కడ నుంచి వచ్చాను. సెక్షన్ 8 అనేది వ్యతిరేకాలేసరికి కొంచెం బాధ అయితే ఉంది సార్. అంటే ఎందుకో అంటే మాకెందుకు బాధ నీకెందుకు బాధ అంటే సార్, ఇప్పుడు ఒక 10 మంది ఆంధ్ర వాళ్ళు ఒక 10 మంది అంటే జెన్యున్గా చెప్తున్నారు సార్, మీకు తెలంగాణ తీసేట్లే ఇప్పుడు భయం అవుతుంది సార్. ఆంధ్ర పక్కన జరుగుతుందన్న ఒక ఫీలింగ్ అయితే మిమ్మల్ని నమ్మొద్దనే మాట అయితే లోకల్ ఇన్ జనరల్ ఇక్కడ జరుగుతాం సార్. మా బాధ మేము చెప్పుకోవడానికి అక్కడ కొన్ని చోట్ల అన్ని రకాల సమస్యలు ఉంటాయనుకోండి, కానీ దాని గురించి భయపడాల్సినంత పరిస్థితి ఉందా అన్నది అందరూ అనుకుంటున్న ప్రశ్న. మరొకరు బాలయ్య గారు గజ్వేల్ నుంచి. గజ్వేల్ నుంచి బాలయ్య గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. కేసరి నమస్కారం, మాట్లాడండి ప్లీజ్ సార్. ఏం లేదు సార్, ఇప్పుడు ఆంధ్రాలో చంద్రబాబు గారు ఆడిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఆట ఎట్లుందంటే నేను ఏం తిట్టను అని తిట్టపురం ఉండకూడదు అన్నట్టున్నది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో సహజంగా వాడే సామెత అది. పదాలు వాడేటప్పుడు కొంచెం అందరూ వింటారు కదా, బాగుండదు కదా, మనం కొంచెం పద్ధతిగా మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎంత సామెత కూడా. ఓకే సార్, ఓకే సార్. అయితే పవన్ కళ్యాణ్ గారు అదే మాట ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట సెక్షన్ 8 గురించి అని ఒక ఓటు నోట్ కేసులో ఒక మాట దాటేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చెప్పినప్పుడు అది కూడా ఒకటి చెప్తే అయిపోతుంది కదా, చంద్రబాబు గారు చేసిరా లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అని చెప్తే అయిపోతుంది కదా. కరెక్ట్, ఆ పాయింట్ వరకు కరెక్ట్. గంగా భవాని గారు మీ వాదన ఏంటి? ఈ టీడీపీ ఎంపీల వైపా మీరు, పవన్ కళ్యాణ్ వైపా? మేము ఎవరి వైపు పార్టీనండి. ఈ ఇద్దరు గొడవలతో మాకేం సంబంధం లేదు. మాకు లేకపోయినా మీకు కూడా ఒక అభిప్రాయం ఉంటది కదా, ఎవరికి తప్పు అనిపించింది, ఎవరిది ఒప్పు అనిపించింది? చూడండి, మేము సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళం, రాజకీయాలు నిరంతర సమస్యలతో పోరాడేవాళ్ళం, ఏదో ఒక రోజులే మాట్లాడేవాళ్ళం కాదు. మాకు నిత్యం ప్రతి సమస్య చిన్నది కానీ పెద్దది కానీ మేము ప్రజా సమస్యతోటి ప్రజల తరఫున పోరాడే నేషనల్ పార్టీ వాళ్ళం అండి. కాబట్టి వీళ్ళిద్దరు నిన్న ఒక పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి టీడీపీ ఎంపీలతో వాళ్ళ వాగ్దానంలో వాళ్ళ విమర్శ ప్రతివింశ ఎన్కౌంటర్ కౌంటర్ తో మాకు సంబంధం లేదు. కానీ నా భావాలు మా పార్టీ భావాలు మేము చెప్పవలసిన అవసరం మీరు పిలిచారు కాబట్టి నేను చెప్తున్నాను. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అబ్యూజ్ ఏంటంటే వాళ్ళు మీరు ఎందుకు అడగలేదు స్పెషల్ స్టేటస్ గురించి, దాంట్లో సత్యం ఉంది. ఆయన సత్యానికి దగ్గరగానే మాట్లాడారు. ఇంకోటి ఆయనకు హక్కు ఉంది, వాళ్ళ నిలదీసే హక్కు ఉంది. ఎందుకంటే మొన్న నిస్సందేహంగా బీజేపీ తెలుగుదేశం ఎలియన్స్ పవన్ కళ్యాణ్ క్యాన్వాస్ వల్లనే నిస్సందేహంగా వాళ్ళు పార్టీ అధికారంలోకి వచ్చారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ పాత్ర చాలా ప్రముఖంగా ఉంది కాబట్టి ఆయనకు ఉంటుంది హక్కు. వాళ్ళని అడిగారు, మీ ఎలక్షన్ క్యాంపెయిన్ నేను వచ్చాను కదా, అనవసరంగా మీకోసం నేను ప్రచారం చేశాను అన్నారు. అంతదాకా సబబు అయినది. అలాగే నేననేది ఏంటంటే ప్రతి వ్యక్తి అండి
ఆత్మ విమర్శ పరనింద చేస్తే బాగుంటది కానీ ఆత్మస్తుతి పరనింద బాగుండదు కొంచెం ఆత్మ విమర్శ కూడా చేసుకోవాలి వారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని ఎంత నిలదీసి అడిగారో నేను దానికి 100% సపోర్ట్ చేస్తున్నాను హి డిడ్ వెరీ గుడ్ జాబ్ ఎక్సలెంట్ జాబ్ ఆయన అడిగాలి అడగవలసిన హక్కు ఆయనకి బాగుంది ఎందుకంటే వాళ్ళకి ప్రచారం చేశారు ఈ రోజు ఉంది మరి వీళ్ళకి విమర్శించే హక్కు కూడా ఉంటది అప్పుడు మరి కేసీ నాని గారు మేము 30 సార్లు చేశాం ప్రతి ఒక్క ఎంపీ కూడా 30 సార్లు మాట్లాడారు మేము దిక్కులు చూస్తా కూర్చోలేదు పార్లమెంట్ లో గోడలు చూస్తా కూర్చోట్లేదు మీకు మళ్ళీ సినిమా వ్యాపారాలు చేసుకోవట్లేదు కేసీఆర్ కాకా పట్టుకోవట్లేదు అట్లా చాలా తీవ్రంగా మాట్లాడారు కదా అందులో నాకు అవసరం లేదండి వాళ్ళిద్దరు అనుకున్న దాంట్లో అవసరం లేదు మీరు ఒకటి అడిగారు నన్ను మీకు కూడా ఒక అవగాహన ఉంటది కదా అని నా అవగాహన గురించి నేను స్పెక్టేటర్ గా ఇద్దరితోటి బయట నుంచి చూసే వ్యక్తిని నేను నాకు రెండు పార్టీలు నాకు నా మిత్ర పార్టీలు కాదు కదా మిమ్మల్ని మీకు మీకు ఆపాదించట్లా మీరు మీ వాదన ఏమిటి ఎవరు కరెక్ట్ ఎవరు వాదన దాకా వస్తే మేము ఈ స్పెషల్ స్టేటస్ గా ఒక బాధ్యతాయుతమైన పార్టీ లాగా ఆ రోజు విభజన అప్పుడు మేము స్పెషల్ స్టేటస్ 5 ఏళ్ళు అంటే కాదు 10 ఏళ్ళు కావాలన్నారు వెంకయ్య నాయుడు గారు ఆయన కేంద్ర మంత్రి మీ ఛానల్లోనే ద డే 1 మనకి బడ్జెట్ రానప్పుడు మేము వచ్చామో కంఠశోష పెట్టుకున్నాము మీరు ఆ రోజు అన్నారు కదా 10 ఏళ్ళు అన్నారు కదా కంట విరుచుకున్నారు కదా మోడీ గారిని పిలుచుకుని నెల్లూరులో పెట్టి ఇదంతా వెంకయ్య నాయుడు గారు వల్ల వస్తున్నాయని ఆయనతో చెప్పించుకున్నారు కదా ఢిల్లీ కన్నా మంచి రాజధాని ఇస్తా అన్నారు కదా మీరు ఎందుకు సాధించి పెట్టలేదని వెంకయ్య నాయుడు గారిని మేము అడిగాం అప్పుడు మేము అందరం అడిగాం కాంగ్రెస్ అదే విధంగా మా పిసిసి ప్రెసిడెంట్ కోటి సంతకాల ఉద్యమం ఎట్లయితే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కులాగా స్పెషల్ స్టేటస్ మా హక్కు అని మేము మా ఉద్యమం చేసాం ఎందుకంటే మాకు అసెంబ్లీలో ఎక్కడ ఒక్క సీట్ లేకపోయినా ప్రజలు మమ్మల్ని ఎన్నికల్లో తిరస్కరించినా మేము ప్రజాపక్షాన ప్రజల సమస్యల కోసం నిరంతరంగా పోరాడతాం కాబట్టి మా చిత్తశుద్ధిలో అది నేను అనేది ఇప్పుడు చెప్పేది తెలుగుదేశం ఎంపీలు బీజేపీ వాళ్ళు చేశారా లేదా అన్నది దానికి నేను వస్తున్నా నేను ఇందాక అన్నది ఆత్మస్తుతి పరనింద ఎందుకంటే వీళ్ళు పరస్పరము ఆత్మ స్తుతి చేసుకుంటున్నారు పరనింద చేసుకుంటున్నారు ఇద్దరు కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలి చేసుకుని పవన్ కళ్యాణ్ గారు కూడా మోడీ గారిని నిలదీసి అడిగి తీసుకొచ్చే హక్కు ధైర్యం ఆయనకు ఉంది ఎందుకంటే ఎలియన్స్ లో ప్రధాన పాత్రే మోడీ గారితో మాట్లాడే హక్కు ఉంది ఒక ప్రజానాయకుడు ప్రజా రంజక నాయకుడు వీళ్ళకి ఎంత బాధ్యత ఉందో పవన్ కళ్యాణ్ గారు కూడా మోడీ గారి దగ్గరికి వెళ్ళి అడిగి తీసుకొచ్చే బాధ్యత మాకుంది ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ మాలాంటి వాళ్ళమే మేము రోడ్లు పడి అడుగుతున్నామే పవన్ కళ్యాణ్ లాంటి పవర్ స్టార్ కి ఎంత డైనమిజం ఉంటది ఎంత పవర్ ఉంటది ఒక బలమైన సామాజిక నాయకుడు ఆయన మాట ఎవరు కాదనరు మోడీ కూడా కాదనరు కాబట్టి ఆయన కూడా దీనికి కృషి చేయవలసిన అవసరం మోరల్ నైతిక బాధ్యత ఆయన మీద కూడా ఉంది మళ్ళీ మాట్లాడదు కానీ శ్రీధర్ గారు చెప్పండి ఏమిటి ఇప్పుడు ఈ వివాదంలో మీరు ఎటువైపు ఎంపీలది రైటా పవన్ కళ్యాణ్ది రైటా చంద్రరాజప్పు గారు బాధపడ్డారంట పవన్ కళ్యాణ్ అంత మాట్లాడతారా అని చెప్పి నిజమా వాస్తవమా కాదా అంటే అది అంత ఓపెన్ సబ్జెక్ట్ అండి అంటే చంద్రరాజప్పు గారు ఏదైతే అన్నారో అన్నారా కరెక్టేనా ఓకే అండ్ కేసీఆర్ నాన్నగారు గెలిచింది ఆయనకు వచ్చిన ఓట్లు 5,90,000 ఆయన కోనే రాజేంద్ర ప్రసాద్ గారి ఫాదర్ కూడా ఒక కార్మిక లీడర్ కింద ఆ రోజుల్లో ఉండేవారు ఈయన కూడా వ్యాపారవేత్త ఇవ్వండి గెలిపోవటంలోనే 50,000 ఎంతో పైచిలకు మార్జిన్ ఉన్నది అంటే ఎంతవరకు పవన్ కళ్యాణ్ అక్కడ క్యాన్వాసింగ్ చేసిన ఎంతవరకు లాభపడ్డారని కేసీఆర్ నాన్నగారికి బాగా తెలుసు ఎక్కడెక్కడ కాన్స్టిట్యున్సీలో క్యాన్వాసింగ్ చేశారో పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడ ఎవరెవరు గెలిచారో అనేది కూడా ఆయనకి బాగా ఐడియా ఉన్నది ఆ ఐడియా బేస్ చేసుకుని వీరందరినీ నేను సాయం చేశాను కదా మీరు అడగాలి కదా ఇప్పుడు ఇదివరకు ప్రెస్ మీట్లో కూడా ఆయన ఏమన్నారంటే నాకు పరిచయాలు ఉన్నాయి లేదంటే మీరంతా నేను వెళ్ళి మాట్లాడాలి నేను వెళ్ళి చేయాలంటే మరి నేనే కంటెస్ట్ చేసేవాడిని కదా నేనే పార్టీ పెట్టుకునేవాడిని కదా మీ అందరికీ నేను సాయం చేసి పోటీ నేను నా పార్టీ కూడా పెట్టకుండా మీ అందరికీ సాయం చేసి క్యాన్వాసింగ్ చేసి ఇవంతా చేశాను మీరు ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ కాబట్టి మీరు నిలబడి అడగాలి చేయాలి ప్రజలకి మీరు బాధ్యత ఉన్నదని చెప్పి లాస్ట్ ప్రెస్ మీట్లోనే సేమ్ అదే విధంగా నిన్నేమో స్పెసిఫిక్గా ఒక 4-5 పేర్లు ఎంపీల పేర్లు చెప్పి మీరు ఏమైనా చేశారా అన్న అంటే లిటరలీ ఏమీ చేయలేదని కాదు అండ్ ఆసక్తికరంగా ఇక్కడ కేసీఆర్ నాని రియాక్ట్ అయ్యాడు సునీల్ చౌదరి గారు రియాక్ట్ అయ్యారు కానీ తోట నరసింహ్ గారు రియాక్ట్ కాలేదు ఎంత తమాషాగా ఉంది కదా అంటే తమాషాగా అంటే ఇప్పుడు మనం మనకి ఎవరు సాయం చేశారు ఎవరు నిలబెట్టారు అన్నది మనం మనం మన తెలుసు ఒకటి రెండు ఈయన కూడా సుజనాథ్ మన కేసీఆర్ నాని గారి మీద ఎక్కువ ఘాటుగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ పాత కోపం ఏమైనా ఉందా పాత కోపం ఏమైనా ఉందా పాత కోపం అంటే ఆ రోజుల్లో పెద్దగా ఆయన పట్టించుకునేవారు కాదు అంత ప్రజారాజ్యం కూడా పెద్దగా ఆ రోజు పట్టించుకుని ఈ రోజు గుర్తు పెట్టుకుని ఇద్దరు అంత అంత దిగజారలేదు ఓన్లీ థింగ్ ఏంటంటే నిలబెట్టి నీ సంగతి ఏంటి అని అడిగారు హుందాగా ఒక ప్రెస్ మీట్ పెట్టి బాస్ నేను ఇలా చేస్తున్నాను ఇలా చేస్తున్నాను ఫైన్ నేను ఇంతవరకు చేసాను మీరు రెండుకి తీసుకునేళ్ళండి లేదా నేను వస్తాను లేదు ఇలా చేస్తాను ఆ విధంగా చేసుకుని అక్కడ ఎందుకంటే మిత్రపక్షంగా లేదంటే సపోర్ట్తో గెలిచిన వారు కాబట్టి ఆ విధంగా వెళ్ళాలి తప్ప
నేను 30 సార్లు లేచానంటే ఎంతవరకు జరిగింది? కాదు కాదు, కేసీఆర్ కాళ్ళు పట్టుకుంటున్నారు, 6 నెలలకు ఒకసారి నిద్రపోతారా, పంచలోడ తీసుకు జనం కొడుతున్నారు, కొట్టారు, ఇవన్నీ అంటూ అంటే చాలా ఘాటుగా మాట్లాడినట్లే కదా. లాస్ట్ టైం ఇదివరకు ఒకసారి ప్రెస్ మీట్ లో కూడా ఘాటుగా మాట్లాడారు, ఇదివరకు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు. ఆయన స్టైల్ ఆ విధంగా ఉంటున్నది. బట్ ఏంటంటే దానివల్ల ఆయనకే ఇబ్బంది కలుగుతారు తప్ప. శ్రీనివాస చౌదరి గారు కూడా అడిగారు, చిరంజీవి వ్యాపారాలు చేయట్లేదా, మీ మీ అన్న మంత్రిగా లేడా, సంగతి మర్చిపోయారా అని వాళ్ళందరూ రాజ్యసభ ఉన్నాడు కదా, రాజ్యసభ ఉన్నారు కదా. అంటే ఇప్పుడు ఎంత ఏదేమైనా కూడా ఇప్పుడు పవర్ లో ఉన్న వాళ్ళని ఎవరైతే పవర్ ఎంజాయ్ చేస్తున్నారు, ఎవరైతే సిట్టింగ్ ఉన్న వాళ్ళు అకౌంటబిలిటీ ఎక్కువ ఉంటారు. అంటే అపోజిషన్ ఎంపీలకి అకౌంటబిలిటీ లేదని కాదు, వీళ్ళు కూడా సహకారం చేస్తేనే ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు మేల్కొని ఊరుకుంటారా, జారిపోతారా, లేకపోతే సీరియస్ అవుతారా? అంటే దీని గురించి పెద్దగా ఆయన రియాక్ట్ అవ్వరండి. ఆయన తత్వం తెలుసు కాబట్టి దీని గురించి ఏం రియాక్ట్ అవ్వాల్సినంత ఇష్యూ కాదు. ఇప్పుడు చివరికి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి టీడీపీ వాళ్ళు తిట్టి, టీఆర్ఎస్ వాళ్ళు తిట్టి, ఆయన ఎవరు ఎవరు ఏం సాధించినట్లయినా అంటే కొంతమంది పోనీ పోనీ అట్లా అని చెప్పి ఏదైనా ఒక వైఖరి స్పష్టంగా చెప్పారంటే అది చెప్పక. అదే ఇప్పుడు వీళ్ళు మీరు ఆలోచించవలసింది, వీళ్ళందరూ కూడా ఏదన్నా కూడా దే ఆర్ గివింగ్ వెయిటేజ్ టు పవన్ కళ్యాణ్, దెన్ దేర్ సేయింగ్ దట్ ఒక సింహంలా నిద్రపై లేచి అది ఇదే అంటున్నారు. అంటే సింహం కింద వాళ్ళు తలుస్తున్నారు. అంటే ఒక పవర్ ఉన్నది, ఒక కెపాసిటీ ఉన్నది. ఒక సింహం ఎవరన్నారు నిన్న? సింహం అన్నారు, జూలు విధించుకున్నారు. అంటే సింహమే కదా, అంటే ఒక వాల్యూ ఇస్తున్నట్టే కదా. ఇప్పుడు వేరే వాల్యూ సంతోషపడుతున్నారు కదా. వాల్యూ ఉన్నది, వాల్యూ ఎలా నిలబెట్టుకోవాలి, ఎలా రన్ చేయాలని ఆయన ఇష్టం. రైట్, ఒక్క నిమిషం ఒక్క నిమిషం. జీవన్ రెడ్డి గారు మాట్లాడడానికి ముందుగా అంబటి రాంబాబు గారు లైన్ లో ఉన్నారు. అంబటి రాంబాబు గారు మాట్లాడడానికి ముందుగా రామారావు చాలా సేపు నుంచి ఒక ఆయన ఉన్నారు. రామారావు గారు నమస్కారం, మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాని మీద టీడీపీ ఎంపీలు మాట్లాడిన విషయం గురించి మాట్లాడదాం అని చెప్పి మాట్లాడండి. అదే కదా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానిలో తప్పే ఉందండి. ఆయన అడిగారు కేసీఆర్ నాని గారు అంటారు, పర్టికులర్ గా కేసీఆర్ నాని గారి విషయం చెప్తున్నాను సార్. నేను ఆంధ్ర వాళ్ళకి హైదరాబాద్ లో కష్టాలు పడుతున్నారు. ఓకే, కేసీఆర్ గారు సన్నాసులు చవట్ల దద్దములని తిట్టారు ఆంధ్ర వాళ్ళని. రెండో పాయింట్, మూడో పాయింట్, ఈయన అంటారు ఆంధ్ర వాళ్ళు కష్టాలు పడుతున్నారు, మీకు తెలియదు ఆంధ్ర వాళ్ళు కష్టాలు పడుతున్నారని 4 నెలల తర్వాత తెలిసిందండి కేసీఆర్ నాని గారికి. ఆంధ్ర ఈయన సొంత పార్టీ మినిస్టర్ గారిని ఆడ మగ అని అడిగితే కనీసం ప్రెస్ మీట్ పెట్టి దానికి ఖండించలేకపోయినా హీనమైన పరిస్థితిలో ఉన్నారు నాని గారు. ఏం మాట్లాడతారు సార్ ఆయన? కేసీఆర్ గారు అంటాం కదండి సన్నాసులు చవట్లని మేమంటున్నాయి కూడా. ప్రత్యేక హోదా తేలైన పరిస్థితిలో ఉన్న తెలుగుదేశం ఎంపీ ప్రతి ఒక్క చవటే సన్నాసే. అట్లా మరి మరి తీవ్రంగా వెళ్ళమాకండి, మరి తీవ్రంగా వెళ్ళమాకండి, తప్పది. మరి తీవ్రంగా వెళ్ళొద్దు, మీ అభిప్రాయం సాధించాలని అడగొచ్చు, కానీ మరీ రాజకీయ నాయకులక మీరు కూడా ఘాటుగా మాట్లాడితే అట్లా మిత్రమా, ఘాటుగా మాట్లాడితే అది అంత పద్ధతిగా అనిపిస్తుంది కదా ప్రేక్షకులుగా మనం. ఓకే, ఏదేమైనా మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు. ఇక రాంబాబు గారు చెప్పండి, ఏమిటి సడన్ గా పవన్ కళ్యాణ్ వర్సెస్ టీడీపీ ఎంపీల మధ్య మీ వైఖరి ఏమిటి? మాకు ప్రత్యేకంగా దానిలో వాళ్ళిద్దరి మధ్యన జరుగుతున్న దానికి వైఖరి కాదు, కానీ కొంత విశ్లేషించవలసినటువంటి అవసరం ఉందని నేను అనుకుంటున్నా. చెప్ప, ఒకటి ఏమిటంటే మనకు సామెత ఉంది, పెడితే తింటాం కానీ కొడితే పడతామా అని. అందువల్ల ప్రచారం చేసి మమ్మల్ని గెలిపించడానికి మీరు ప్రయత్నం చేస్తే మేము సంతోషపడతాం తప్ప, మమ్మల్ని విమర్శ చేస్తే మేము ఎలా ఒప్పుకుంటాం అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ వాడు వ్యవహరిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటల ధోరణి చూస్తున్నప్పుడు ఆయన కప్పదాటుడుగా మాట్లాడారు. కేవలం ఎంపీని విమర్శించే ముందు చాలా అంశాలను టచ్ చేయవలసినటువంటి పవన్ కళ్యాణ్ గారు వాటిని ఎన్నుకోకుండా కేవలం ఎంపీని విమర్శించేటటువంటి కార్యక్రమానికి ఎన్నుకోవడం అనేది ఆయన పెద్దగా చేశాడని నేను అనుకుంటున్నాను. ఇంకొక అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి బాధ్యతలు లేవు, హక్కులు మాత్రమే ఉన్నాయి. ఆయన ఒకరిని విమర్శిస్తారు తప్ప ఆయన చేయవలసింది చేయనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. అయితే ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే తెలుగుదేశం యొక్క ధోరణి, చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం మరొక్కసారి తెలుగు ప్రజలకు తేట తెల్లమైలేదు. ఏమిటంటే వాడుకోవటం, వదిలేయటం చంద్రబాబు నాయుడు గారి లక్షణం. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి బతిమలాడి నాకు నాకు పండుతామని అడిగాడా, లేక పవన్ కళ్యాణే తనంతట తానే మద్దతు ఇచ్చాడా? అలా వెళ్ళి మద్దతు తీసుకుని ఒక మాట తను అంటే సహించేది లేదు అనే ధోరణిలో ఏదైనా ఉంటే సర్దుకోవాల్సింది, సర్దుకుని అంటే కార్యక్రమం చేయకోకుండా జపాన్లో ఉండి కొంతమందికి విమర్శించమని ఇచ్చాడు, మరి విమర్శ ముదురుతుందని చెప్పేసి దీన్ని ఖండించమని మరొకరికి ఇచ్చాడు. ఇది మీకేదో చంద్రబాబు గారు ఫోన్ చేసినట్టు మరి చెబుతున్నారే? కాదు చెబుతారు, ఆయన మందలించారని కొన్నిట్లో వచ్చింది. మీరేం చెబుతున్నారు తెలివిగా, కొందరునేమో అట్లేపాడు కొందరునేమో ఇట్లేపాడు అని మీరు తెలివిగా చెబుతున్నారు. శ్రీనివాస్ గారు, నేను ఎందుకు తెలివిగా చెప్తున్నా అంటే తెలివి అవసరం లేదు దీనికి. చంద్రబాబు నాయుడు గారి పర్మిషన్ లేకోకుండానే పార్లమెంట్ సభ్యులు పవన్ కళ్యాణ్ విమర్శిస్తారని నేను అనుకోవడం లేదు. మీరు ఎవరన్నా కూడా ఆలోచించండి, జనరల్ గా ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంది.
ఖచ్చితంగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పర్మిషన్, ఆదేశాలు కాకపోతే పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒకటి మాత్రం వాస్తవం. రేపు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కీలకమైన పాత్ర వహించాడు తెలుగుదేశాన్ని గెలిపించడంలో అనేటువంటి అభిప్రాయం తెలుగుదేశంకు ఉందో లేదో తెలియదు, కానీ ప్రపంచమంతా ఉన్న మాట వాస్తవం. అలాంటి పవన్ కళ్యాణ్ని విమర్శించాలంటే చంద్రబాబు నాయుడు గారు జపాన్ లో ఉన్నా అమెరికాలో ఉన్నా ఆయన మద్దతు ఆయన పర్మిషన్ తీసుకున్న తర్వాతే విమర్శించి ఉంటారనేది నేను కంక్లూజన్ కు వచ్చా. తప్పుడు అయిన తర్వాత కాలం నిర్ణయిస్తుంది. ఆ తర్వాత మళ్ళా మంత్రి గారు దాన్ని ఖండిస్తూ వచ్చారు. కాబట్టి వాళ్ళలోనే ఒకళ్ళేమో సపోర్ట్ చేసినట్టు, ఒకడేమో కొట్టినట్టు, ఒకడేమో తగ్గినట్టు ఈ రకమైనటువంటి వ్యవహారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ విషయంలో వారు ఎలా వ్యవహరించినా మాకు అభ్యంతరం లేదు, కానీ ఇలా వ్యవహరించడం అనేది తెలుగుదేశం యొక్క నైజం, చంద్రబాబు నాయుడు గారి యొక్క స్వరూపం, స్వభావం. ఎందుకంటే అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ని అలాగే వాడుకుని వదిలేశారు, ఇవాళ పవన్ కళ్యాణ్ని అలాగే వాడుకుని వదిలేస్తారు. ఎవరినైనా తనకు కావలసిన సమయంలో వాడుకుంటారు, తమ ఏదన్నా అంటే మాత్రం తొక్కి అవతల పారేస్తారు అని చెప్పడానికి ఇది మరొక తాజా ఉదాహరణ అని నేను భావిస్తున్నాను. మరి ఇప్పుడు ఫైనల్ గా పవన్ కళ్యాణ్ ఎట్లా రియాక్ట్ అవుతారు, ఎలా రియాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నారు మీరు? అంటే పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి కదండి. చాలా ఘాటైన విమర్శలు పవన్ కళ్యాణ్ గారు చేశారు, శ్రీధర్ గారు అంటున్నారు, పట్టించుకోరని శ్రీధర్ గారు అంటున్నారు కదా. ఆయన ఆయన రాజకీయాల గురించి భవిష్యత్తులో మాట్లాడాలన్నా, రాజకీయాల్లో ఉండాలన్నా ఆయన స్పందించి తీరవలసిన అవసరం ఉన్నది. కానీ ఆయన స్ట్రాటజీ డిఫరెంట్ కదా, మీకు అడ్వాంటేజ్. మాకు అడ్వాంటేజ్ కదా, సారీ నాకు అడ్వాంటేజా కాదా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తర్వాత అంశం. జరుగుతున్నటువంటి పరిణామ క్రమాల్లో ఇంత ఘాటుగా విమర్శించిన తర్వాత ఒక పొలిటీషియన్ గా ఉండదలుచుకుంటే, ఏదో సినిమాలు తీసుకోదలుచుకుంటే దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. పొలిటీషియన్ గా ఉండదలుచుకుంటే, సమాజం గురించి మాట్లాడదలుచుకుంటే, తన మీద వచ్చినటువంటి ఆరోపణల్ని ఖండించుకోకుండా తప్పుకుపోవటం అనేది సరైనటువంటి పద్ధతి కాదని నా అభిప్రాయం. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏ దృష్టిలో దీన్ని ఆలోచిస్తారనేది వేచి చూడాలి. అంటే ఊరిదందరిది ఒక దారి అయితే పవన్ కళ్యాణ్ గారిది మరొక దారిగా ఉంటున్న విషయాలు మనం చూశాం. కాబట్టి అంటే ఒక సామాజిక వర్గం అంతా పవన్ కళ్యాణ్ అయిపోయి ఉందంటారా మీరు? సామాజిక వర్గం మీద కొంత ప్రభావం ఉంటుందనేది భారత రాజకీయాల్లో జరుగుతున్నటువంటి అంశం, ఉందా లేదా అనేది వేరే అంశం. సామాజిక వర్గం మీద తప్పనిసరిగా ఆయన ఆ ప్రభావం చూపించాడు అనేది చాలా మంది విశ్లేషకులకి అభిప్రాయం. చూపించారా లేదా అది వేరే అంశం. కాకపోతే ఆ ప్రభావం ఉండే అవకాశం లేకపోలేదు, ఉంటే ఉండడానికి అవకాశం ఉన్నది. ఆ సామాజిక వర్గం ఓట్ల వల్లనే తెలుగుదేశం పార్టీ గెలిచిందని అనుకుంటున్నారు. కానీ కేశినేని నాయని గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, నీ ప్రభావం వల్ల మేము గెలవలేదు, నీకన్నా ముందే మేము విజయవాడలో గెలిచాం, జడ్పీటీసీ మెంబర్లు గెలిచాం, మీరు తప్పుడు అభిప్రాయం ఉన్నారు, ఏదో గత్యంతం లేక మీరు మాకు సపోర్ట్ చేశారు తప్ప మీ సపోర్ట్ వల్ల మేము గెలవలేదు అనేటువంటి భావం మీరు వాస్తవాన్ని విశ్లేషించవచ్చు. మాకు అనుకూలంగా ఉంటే ఉండొచ్చు, కానీ పరిణామాలు వాస్తవాన్ని విశ్లేషించడంలో ఏదైనా తప్పు ఉంటే చెప్పండి సార్, నాకేం అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి బతిమలాడి అడిగి చేయించుకున్నాడా లేదా, దీనికి సమాధానం చెప్పండి వాళ్ళని. రైట్, ఒక్క నిమిషం దయచేసి లైన్ లో ఉండండి. జీవన్ రెడ్డి గారు కూడా మాట్లాడడానికి ముందుగా సుబ్బారావు గారు పుడిగిరాల నుంచి లైన్ లో ఉన్నారు. సుబ్బారావు గారు నమస్కారం, మాట్లాడండి. కొమ్మిరెడ్డి గారు నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్ సార్. ఇప్పుడు తెలుగుదేశం అభిమానిగా మాట్లాడుతున్నాను. సుజినా చౌదరి గారు చాలా చక్కగా మాట్లాడారు. ఆయన మాట్లాడినట్టుగా మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడితే చాలా గౌరవప్రదంగా ఉండేది పార్టీకి. ఓకే, అవసరమైనప్పుడు ఆయన మన పవన్ కళ్యాణ్ గారిని యూజ్ చేసుకొని ఇప్పుడు కాదు నువ్వు పార్టీకి సంబంధం లేదు అనే మాట అనటం అనేది ధర్మం కాదని నా ఉద్దేశం. రైట్, ఓకే. జీవన్ రెడ్డి గారు ఇప్పుడు ఏమిటి మీ వైఖరి ఏమిటి? పవన్ కళ్యాణ్ తప్ప ఎంపీలు తప్ప మీరేమంటారు? మాకు వైఖరి అంటే దీని ప్రత్యేక వైఖరి ఏమిటి, మేము ఒకటే అంటున్నాం సార్. ఇప్పుడు కొమ్మిరెడ్డి గారు, ఈ జనసేన పార్టీ అనేది ప్రపంచంలో ఒక విచిత్రమైన పార్టీ. ప్రతి పార్టీకి ఒక లక్ష్యాలు ఉంటాయి, ఒక బాధ్యతలు ఉంటాయి, ఒక విధి విధానాలు ఉంటాయి. ఈ జనసేన పార్టీ యొక్క విధి విధానం ఏందో తెలియలేదు. పార్టీ పెట్టినారు, వాళ్ళు అడిగినా అడగక ముందే అక్కడ పోయి బీజేపీకి ఇక్కడ టీడీపీకి ప్రచారం చేశారు, 3-స్టార్ క్యాంపెయినింగ్ చేశారు. ఆ రోజు ఏం చెప్పిండు, పార్టీ పెట్టిన రోజు అవినీతి అంతు చూస్తా, ప్రశ్నిస్తా, నిలదీస్తా, ఎక్కడ అవినీతి ఉంటే అక్కడ నేను అక్కడ పోయి వాళ్తా అని చెప్పిండు పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఓటుకు నోటు కేసులో అడ్డంగా ఆడియో వీడియో టేపులకు దొరికినటువంటి టీడీపీ నాయకుల గురించి 35 రోజులు అయిందండి. మొత్తం యావత్ ప్రపంచం దేశమంతా సోషల్ మీడియాలో టీవీలలో పేపర్లలో నడుస్తూ ఉంటే ఒక్కరోజైనా స్పందించారండి? స్పందించలేదు. సడన్లీగా వస్తే పవన్ కళ్యాణ్ గారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను. మీరు సినిమాలలో హిట్ హీరో, నేను కూడా నేను కాదనను. ప్రజలకు నీకు చాలా అభిమానులు ఉన్నారు, కానీ సినిమాలు వేరు రాజకీయాలు వేరు సార్.
ఒక ఆరు నెలల తర్వాత ఈ ఆరు నెలలు ఒక సినిమా తీసి షూటింగ్ వేసుకొని హిట్ అయిన తర్వాత మళ్ళీ ఒక ఆరు నెలలకు వస్తుంటే రాజకీయాలు అట్లా కుదరదు. ఓకే, రాజకీయాలు ఎవ్రీ డే అప్డేట్, ఎవ్రీ మినిట్ ఉండాలి. నువ్వు నిజంగా ప్రజల గురించి మాట్లాడతావా, ప్రజా సమస్యలను పట్టించుకుంటావా? అంటే ప్రజలకు నువ్వు ప్రజాస్వామ్యంలో ఒక పొలిటికల్ పార్టీ ఉన్నప్పుడు ప్రతి నిత్యం ప్రతి సమస్య మీద సంధించాలా? ఇలా ఏపీకి స్పెషల్ స్టేటస్ గురించి వచ్చినప్పుడు మీరు మాట్లాడలేదే, దాని గురించి దీక్షలు చేయలేవే? ఒక మాట చెప్తాను, ఈ రోజు ఎప్పుడు సార్ స్పెషల్ స్టేటస్ పోయి గంగలు కలిసిన తర్వాత ఇలా మాట్లాడితే తెలంగాణలో ఒక సామెత ఉంటుందండి, దొంగలు పడ్డానికి ఆరు నెలలకి అరిచినాయంట, సౌండ్ చేసినట్ట, ఏమి లాభం సార్? దొంగలు పడ్డానికి ఆరు నెలలకు మరిస్తే ఏమవుతుందండి? ఇవాళ అవినీతి జరిగి 35 రోజులు అవుతుంది, ఒక్క మాట స్పందించకపోతే మేమేమంటాం అంటే ఈయన పనితీరు ఎట్లుందంటే సైన్యం లేని రాజ్యానికి సేనాధిపతి లెక్క ఈ జనసేన పార్టీ ఉంది. మేమేమంటాం అంటే టైం టు టైం స్పందించు, లేదంటే ఇంకా రెండు సినిమాలు తీసుకో, బ్రహ్మాండంగా మేము కూడా మీ ఫ్యాన్లు అయితే మంచిగా చేసుకుందాం, మంచిగా సినిమాలలో హిట్ కండి. కానీ ఇదేం పద్ధతి అండి, నాకు అర్థం కాదు. మరి గతంలో ఇలా సుజనా చౌదరి గురించి ఇతర నాయకుల గురించి మాట్లాడుతున్నావు? సుజనా చౌదరి బిజినెస్ మ్యాన్ అని చెప్పి నీకు ఎన్నికల్లో తెలియదా? ఎన్నికల్లో నువ్వు ప్రచారం పోయి ప్రజల తరఫున చెప్పినారు కదా సుజనా చౌదరి కోటేయమని చెప్పి. సుజనా చౌదరి కంటే వాళ్ళందరూ బిజినెస్ మ్యాన్ అని తెలియదు ఆ పార్టీలో. మిగతా టీడీపీ నాయకులు ప్రచారం వెళ్ళారు, ప్రచారం వెళ్ళినప్పుడు బిజినెస్ మ్యాన్ తెలియదా? వారి ఉద్దేశం ఏంటంటే బిజినెస్ మ్యాన్ బిజినెస్ చేసుకోవద్దని లేకపోతే వాళ్ళు పోటీ చేయకూడదని కాదు, బిజినెస్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు, రాజకీయం మీద దృష్టి. ఆయన గానీ మనం గానీ బిజినెస్ గానీ వ్యాపారం గానీ లేదంటే ఉద్యోగం గానీ ఇవన్నీ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కాన్స్టిట్యూషన్ పరంగా, ఆ విధంగా ఆ లిమిటేషన్ ఆ పార్టీ నాయకులు ఆ రోజు ప్రచారం మీరు ప్రచారం చేసిన నీకు గుర్తు రాలేదా? మీరు టైం టు టైం స్పందించకుండా ఒక ఆరు నెలలకు లేచి వచ్చి బయటకు వచ్చి మాట్లాడితే ఏమైపోతుందండి? రాజ్యం కాలిపోయి కూలిపోయిన తర్వాత టీడీపీ ఎంపీలు మీరు అంత ఒకే రకమైన లేదండి. అవినీతి వలయంలో చిక్కుకున్నటువంటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీ నుంచి గతంలో ప్రశ్న ఇస్తా నిలదీస్తా సమయం వచ్చినప్పుడు మాట్లాడతా, ఎప్పుడు వచ్చింది సమయం? అంటే ఇప్పుడు ఆయన ప్రశ్నించడానికి లేదండి సమయం, అవినీతి మీద మాట్లాడద్దు. ప్రశ్నించడం మొదలు పెట్టినప్పుడు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం కాదు, రెండు రాష్ట్రాల్లో కూడా ప్రశ్నిస్తారు, ఇద్దరిని వాయించారు. సమయం రావడానికి ఇది ఆరు నెలల షూటింగ్ కాదండి, ఇవాళ పోయిన అంశాలు రేపు డిస్కషన్ వస్తాయా? ఇవాళ కొమ్మినేని గారు ఉన్నారు, ఇవాళ పవన్ కళ్యాణ్ మీద డిస్కషన్ జరిగింది, ఎల్లుండి పెడతారా డిస్కషన్? ఉండదు. అదే కదా ప్రజాస్వామ్యంలో డే టు డే అప్డేట్ ఉండాలా లేదంటే రాజకీయాల నుంచి పక్కకు ఉండాలా? అంటే ఇప్పుడు ఒక పార్టీ కార్యకర్త, ఒక ఎమ్మెల్యే, ఎంపీ, ఒక పార్టీ ప్రెసిడెంట్, మనం ఒక పార్టీ ప్రెసిడెంట్ ని ప్రతిరోజు స్పందించమంటే కరెక్ట్ కాదు. జనసేన పార్టీ పొలిటికల్ పార్టీ, రికగ్నైజ్డ్ పార్టీ. ఇంకొక మాట కొమ్మినేని గారు, మేమేమంటామంటే మీరు పెట్టినప్పుడు ఇప్పుడు అవినీతి మీద మీరు నిలదీస్తా అని చెప్పారు, ఇన్ని రోజుల వరకు ఒక మాట అండి కనీసం పోనీ, అట్లీస్ట్ మీకు ప్రెస్ మీట్ పెట్టడానికి టీవీలో మాట్లాడడానికి టైం లేదు నేను ఒప్పుకుంటా. మీరు బిజీ షెడ్యూల్ లో కాల్ పెట్టినారు, మీరు ట్విట్టర్ లో పెట్టండి, చెప్పండి, చెప్పకుండా ఆరు నెలల తర్వాత అంత కాలిపోయినాక కూలిపోయినాక ప్రజాస్వామ్యం ఇలా యావత్ సిగ్గుపడే విధంగా తలదంచుకునే విధంగా ఈ రాజకీయ భారతదేశ రాజకీయాల దిగజారిన తర్వాత కూడా మీరు మాట్లాడకుండా విమర్శిస్తున్నారు. అంబటి రాంబాబు గారు గానీ, జీవన్ రెడ్డి గారు గానీ, మీరేమంటారు? పవన్ కళ్యాణ్ అడిగిన దాంట్లో ఎలాంటి తప్పు లేదండి, చక్కగా అడిగారు ఆయన. నేను 100కి 100 పాళ్ళు తెలుగుదేశం ఈ రోజు బీజేపీ అధికారంలో రావడానికి నిస్సందేహంగా పవన్ కళ్యాణ్ చాలా ప్రముఖ పాత్ర వహించారు, అది ఎవరు అవునన్నా కాదన్నా ఆయన వల్లే వాళ్ళు స్వీప్ చేయగలిగారండి, సందేహం లేదు. ఆయన అవసరం గుర్తెరిగే చంద్రబాబు లాంటి వ్యక్తి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన సహాయం తీసుకున్నారు, కాబట్టి ఆయనకి అడిగే హక్కు ఉంది. నేను ఇందాక కూడా చెప్పాను, కాదంటే నా బాధ ఏంటంటే ఆయన నేను ఇందాక చెప్పింది పదే పదే ఆత్మవిమర్శ పరనింద మొదలు ఒక్కసారి చేసుకుంటే, ఎందుకంటే ఈ స్పెషల్ స్టేటస్ మీద సంవత్సరం లోపల వాళ్ళు రకరకాల భావన వ్యక్తం చేశారు. మేము నేషనల్ పార్టీగా మా బాధ్యత ప్రజలు మమ్మల్ని తిరస్కరించిన ఎన్నికల్లో మేము డే టు డే మా ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి అందరూ అన్నారు, ఏ వన్ మ్యాన్ అన్నా కూడా ఆయన ఒక లెక్క తీసుకొచ్చి ఈవేళ సీమాంధ్రలో స్పెషల్ స్టేటస్ అడిగిన వాళ్ళు, రైతు చేసిన వాళ్ళు, కోటి సంతకాల ఉద్యమం ఆ సమస్యని పట్టుకుని ప్రజల దృష్టికి తీసుకెళ్లిన వాళ్ళు, మొట్టమొదటి స్థానం కాంగ్రెస్ పార్టీ.
పార్టీ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది దాంట్లో నిస్సందేహంగా మాకు అసెంబ్లీలో స్థానాలు లేకపోయినా నేను నా పార్టీ గొప్ప చెప్పడం కాదు కేసీఆర్ గారు ఒక్క నిమిషం నేను ఇది చెప్పవలసిన అవసరం ఎందుకంటే నేను దయచేసి మా పార్టీకి గ్లామర్ నాయకులు లేరు కానీ మేము సేవే మా గ్లామర్ ఎందుకంటే మేము ఎత్తాము నిజాయితీగా ఎత్తాము ఎందుకని నంబర్ 1 హీరో చిరంజీవి గారే మీ అంటున్నారు కదా గండబాయ్ అక్క సరే నంబర్ 1 హీరో ఉన్నారు ఆ హీరో తమ్ముడు నేను కార్యకర్తగా మాట్లాడుతున్నాను గండబాయ్ మేము ఏమని చెప్తున్నామంటే సినిమాలు వేరు రాజకీయాలు వేరు చిరంజీవి గతంలో ఏం చేశారు అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే తీసి అవతల దొబ్బేసి మాట చెప్తా ఉన్నా ప్రజలు ఇక్కడ ప్రజాస్వామ్యంలో రాజకీయం వేరు సినిమాలు వేరు చిరంజీవి గారిని వ్యక్తిగతంగా సినిమాలలో పెద్ద హీరో కానీ రాజకీయాల్లో ఫెయిల్ అయిపోయింది ఆయన ఆయన సొంత నియోజకవర్గంలో ఆయన ఓడగొట్టారు అంత పెద్ద గ్లామర్ పెట్టుకొని మీరు మాకు గ్లామర్ లేదంటే నీకు నాకు మన మీరు ఇందాక అన్న దాంట్లో నేను ఏకీపిస్తున్నాను నిరంతరం మేము ప్రతి సమస్య స్పందిస్తాం డే టు డే సమస్యలు వస్తాయని నువ్వు నేను స్పందిస్తున్నావు నీకు నాకు అన్ఫార్చునేట్ గ్లామర్ లేదు కానీ వీళ్ళు ఒక్కసారి వస్తే మాత్రం ప్రజలందరూ ఇది అవుతారు అది మన నువ్వు మీరు నేను మార్చలేము అది సినీ గ్లామర్ ని మనం మార్చలేము ఓకే అది పక్కన పెట్టండి మనం అనేది ఒక నిరంతరం మనం ఉంటాము ప్రజా సమస్యల కోసం ఉంటాం మేము ద డే 1 నుంచి ఇది కాదండి వాళ్ళు ఏమంటున్నారు స్పెషల్ స్టేటస్ గురించి మన కోడలు ఎంపీ రాజ్యసభ మెంబర్ అయ్యింది మన ఆంధ్రప్రదేశ్ కోడలు నిర్మలా గారు అన్నారు స్పష్టంగా మీకు స్పెషల్ స్టేటస్ ఇస్తే తమిళనాడులు క్వశ్చన్ చేస్తారు మమ్మల్ని అందుకని మేము ఇవ్వలేము ఇస్తాము రకరకాలు చెప్తుంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని కూడా అడగాలి బీజేపీని మోడీ గారిని అడగాలి పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ పై టీడీపీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఎంపీలు కేశిని నాని కేవన్ కళ్యాణ్ నారాయణ తదితరులు చేసిన విమర్శలను సమర్థిస్తారా అంటే 25% మంది మాత్రమే టీడీపీ ఎంపీలకు అనుకూలంగాను మిగతా 75% మంది వ్యతిరేకంగా ఎస్ఎంఎస్ పంపించారు ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది